మిత్రులారా, స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మిత్రులారా, నమస్తే. సంసారానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రధానం. ఒక బండికి రెండు ఎద్దులు ఎంత ముఖ్యమో, ఆ రెండు ఎద్దులు సమన్వయంతో ఒకే రీతిలో ఒకే దిశలో ఒకే బలంతో సాగడం జరిగితేనే ఆ బండి సాఫీగా ముందుకు సాగుతుంది. బండి ఆగాలన్నా, బండి మలుపులు తీసుకోవాలన్నా, బండి పరిగెత్తాలన్నా, దేనికైనా ఆ రెండు ఎద్దులు కూడా ఒకే విధంగా స్పందిస్తూ ఒకే విధంగా ఆ బండిని లాగుతూ సాగితే ఆ బండి సౌకర్యవంతంగా చక్కగా అనుకున్నట్లుగా అది ముందుకు సాగుతుంది. దాన్ని బండి అంటాం. అలాంటి ఎద్దులను మంచి నమ్మకమైన చెప్పితే వినేలాంటి ఎద్దులు అంటాం. సంసారానికి కూడా భార్యభర్తలు ఇద్దరూ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి సమన్వయం అనేది సంసారానికి అతి ముఖ్యమైనది. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు అభిమానించుకుంటూ, ఒకరి అభిప్రాయాలని ఒకరు తెలుసుకుంటూ, ఆ అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ, తమ అభిప్రాయాలను కూడా చెప్పుతూ, ఎదుటి వారి భావాలను, అభిప్రాయాలను, వారి ఇష్టాయిష్టాలను, వారి మాట తీరును ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించగలిగితే అప్పుడు ఆ సంసారం సాఫీగా, సౌకర్యవంతంగా, సంతోషంగా సాగుతూ ఉంటుంది. నలుగురు చూసి ముచ్చట పడేటట్లుగా ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ముందుకు సాగేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎడ్డమంటే తెడ్డమని, నువ్వేదంటే దానికి నేను మరోటి అంటాను, వ్యతిరేకంగా అంటాను, నీ అభిప్రాయాలు ఏవి నాకు నచ్చవు, నువ్వు చేసే నిర్ణయాలు ఏవి నాకు నచ్చవు, నీవు మాట్లాడే తీరు నాకు నచ్చదు అని ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ, మళ్ళీ నీవు నాకేమి గౌరవం ఇవ్వట్లేదు, నా మాట అంటే లెక్కలేదు, మనం మాత్రం పట్టించుకోము, మనం మాత్రం ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని, భార్య భర్త అభిప్రాయాన్ని, భర్త భార్య అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించకుండా నన్ను మాత్రమే, నా ఇష్టాలను మాత్రమే అంగీకరించాలి, నేను చెప్పినట్లే వినాలి, నా మాటే చెల్లుబాటు కావాలి, నీవేమి మాట్లాడకూడదు, నీకేమి తెలియదు, నువ్వు చేసేది ఏది కరెక్ట్ కాదు, నువ్వేం చెయ్యకు, నేను చెప్పినట్టే చెయ్యి అని ఒకరి మీద ఒకరు బలవంతంగా వారి వారి అభిప్రాయాలను రుద్దాలనుకుంటూ, మళ్ళీ నాకు గౌరవం ఇవ్వట్లేదేంటి, భార్య అంటే భర్త గౌరవం ఇవ్వద్దా, భర్త అంటే భార్య గౌరవం ఇవ్వద్దా అని ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ, నిత్యం పిల్లి ఎలుకల్లా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పోట్లాడుకుంటూ, ఏ అంశం వచ్చినా భిన్నాభిప్రాయాలే, ఏకాభిప్రాయానికి అసలు తావే లేకుండా ఉంటే, ఇది కొనాలంటే ఇది వద్దు, ఇక్కడికి పోదామంటే అక్కడికి వద్దు, ఇది చేద్దామంటే వద్దు, ఇది వద్దు అంటే అయితే అదే కావాలి, ఇట్లా ఇంతగా ఒక కాంట్రవర్సల్గా ఉంటే అది సంసారం ఎట్లా అవుతుంది? ఆ ఇంట్లో ఉండే పిల్లల పరిస్థితి ఏంది? ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఆ వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుంది?
అసలు ఆ సంసారం ఎలా సాగుతుంది? ఇలా భార్య ప్రవర్తిస్తే ఆ భర్త వ్యవహారాలు ఎలా చేయగలుగుతాడు? అలా భర్త ప్రవర్తిస్తే ఆ భార్య ఇంటిని ఎలా చక్కబెడుతుంది? భార్యాభర్తలిద్దరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకరినొకరు గౌరవించడము అంటే నన్ను గౌరవించడము అంటే నిన్ను తక్కువ చేసి చెప్పడం కాదు, నిన్ను గౌరవించడము అంటే నన్ను నేను తగ్గించుకోవడం లేదా నీవేమన్నా నేను పడటం కాదు. నన్ను నీవు గౌరవించాలి, నిన్ను నేను గౌరవించాలన్న భావనతో ఇద్దరు భార్యాభర్తలు పరస్పరం అనురాగంతో అభిమానంతో గౌరవంతో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి ఇష్టాయిష్టాలని నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్లుగా ఇద్దరు కూడా ఆలోచన చేస్తూ ఉంటే అలాంటి అభిరుచులను డెవలప్ చేసుకుంటే మ్యారేజ్ కాకముందుకు వివాహానికి ముందు భిన్న వాతావరణంలో పెరుగుతారు ఇద్దరు. అబ్బాయి లేదా భర్త అతడు పెరిగిన నేపథ్యం అతడి కుటుంబ నేపథ్యం వేరుగా ఉండొచ్చు, అలాగే అమ్మాయి అంటే భార్య తను పెరిగిన నేపథ్యం తన కుటుంబ పరిస్థితి తన వాతావరణం తన ఊరు తన బంధుమిత్రులు తను చదువుకున్నది అంతా డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వివాహమై ఇద్దరూ కలిసి సంసారం అనేటటువంటి బండిని నావను ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇట్లానే పెరిగాను అని కాకుండా నాకు ఇట్లానే నచ్చుద్ది నేను ఇట్లానే ఉంటాను నా పద్ధతి ఇంతే అని కాకుండా ఇద్దరు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యాయం కొత్త జీవితం ఒకరితో ఒకరికి ముడిపడి ఉంది. ఇంకా జీవితకాలం అంతా కలిసి ప్రయాణం చేయాలి. పిల్లలు వాళ్ళని పెద్ద చేయాలి, వాళ్ళని చదివించాలి, పెద్ద చేయాలి, వాళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. అంటే ఎంతగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తనను తాను సర్దుబాటు చేసుకుంటూ ఆ సంసారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందో ఇద్దరూ అర్థం చేసుకోవాలి. మొండి పట్టుదలతోటి మొండి వాదనలతోటి బిగదీసుకొని ఉంటే ఆ సంసారం ముందు కదలదు కదా, కుప్పకూలుతుంది. అలా కానివ్వకండి. సంసారము, జీవితము, భార్యాభర్తల అనుబంధం ఒక అద్భుతమైనటువంటిది. అనురాగభరితంగా ఉండాలి, ఆనందభరితంగా ఉండాలి. కుటుంబం అంటే నే సంతోషంగా ఉండాలి, ఇల్లంటే ఒక స్వర్గంలా ఉండాలి. ఇల్లు స్వర్గంలా ఎప్పుడు ఉంటుంది? ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ, ఒకరి కోసం ఒకరు నిరీక్షిస్తూ, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవిస్తూ, నీ కోసమే నేనన్నట్లు అలా భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ఉంటే ఆ ఇంట్లో పెరిగే పిల్లలు కూడా మంచి వికాసంతో సంతోషంగా ఆనందాలతోటి వికాసవంతమైనటువంటి పరిపక్వతతోటి వాళ్ళు పెరుగుతారు. అలా కాకుండా చీటికి మాటికి పోట్లాడుకునేటటువంటి భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఉండేటటువంటి ఇంట్లో పిల్లలు బిక్కుబిక్కుమనుకుంటూ వాళ్ళకు చిన్ననాటి నుంచే ఆ కుటుంబ నేపథ్యం అంటేను, భార్యాభర్తల అనుబంధం అంటేను వాళ్ళకు ఒక విధమైనటువంటి భయం, ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. అది వాళ్ళ పురోగతి మీద, అది వాళ్ళ డెవలప్మెంట్ మీద కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది, ఎదుగుదల మీద, అలాగే వాళ్ళు చదువుకునేటటువంటి చదువు మీద, ఏకాగ్రత మీద, అసలు వాళ్ళ వ్యక్తిత్వం మీదనే ప్రభావాలను చూపేటటువంటి, ప్రతికూల ప్రభావాలను చూపేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులుగా మనకు బాధ్యత లేదా పిల్లలకి అలాంటి పరిస్థితి రాకుండా, పిల్లల ఇబ్బంది కాకుండా, పిల్లల వ్యక్తిత్వం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన పిల్లలకి మళ్ళీ మనం అవకాశం ఉన్నప్పుడల్లా నువ్వు బాగా చదువుకో, మంచిగా చదువుకో, డిసిప్లిన్గా ఉండు, మర్యాదగా ఉండు అని అన్నీ చెప్తామే, మరి వాళ్ళకు తెలియకుండానే ఇంట్లో వాతావరణం బాగుండకపోతే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మెదడు మీద, వాళ్ళ మనస్సు మీద, వాళ్ళ హృదయాలలో నాటుకుపోయేటటువంటి ప్రతికూల పరిస్థితి, ప్రతికూలమైనటువంటి భావనలకు ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా తల్లిదండ్రులే బాధ్యులు. ఆ తల్లిదండ్రులదే ఆ పాపం అవుతుంది. నిక్కచ్చిగా ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి అంశం. పిల్లలకి అలాంటి ప్రతికూల భావనలను ఇచ్చేటటువంటి హక్కు తల్లిదండ్రులకు ఎక్కడుంది? వాళ్లకు మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
వాళ్ళ చదువుల కోసం ఎన్నెన్నో ఫీజులు కడతాం, ఏవేమో కొనిస్తాం, కానీ అసలు ఇంట్లో వాతావరణమే ఉండాల్సిన విధంగా ఉండకపోతే ఇంకా పిల్లలకు వికాసం ఎక్కడ? ప్రతి తల్లి ప్రతి తండ్రి అంటే భార్యాభర్తలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం, తమ కోసమే కాదు తమ పిల్లల కోసం కూడా, ఇంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ప్రతి భార్య ప్రతి భర్త అర్థం చేసుకొని సంసారాన్ని సంతోషభరితంగా ఆనందమయంగా అనురాగభరితంగా ఇల్లుని ఒక స్వర్గసీమగా మార్చుకునేటట్లు ఇద్దరు కూడా మారి అన్యోన్యంగా మెలగాలని కోరుకుంటూ ఇదే నా మనసులోని మాట, మంచి మాట.